ఆంధ్ర రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు వైస్ చైర్మన్ గా నియమించినందుకు గాను చింతలపూడి నియోజకవర్గ మాజీ కన్వీనర్ దయ్యాల నవీన్ బాబు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగానే పనిచేస్తూ ఉన్నాను. నా యొక్క క్రమశిక్షణకు కార్యదర్శులకు నన్ను మెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 2016లో నాకు చింతలపూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. అప్పటి నుంచి కూడా చింతలపూడి కాన్స్టిట్యున్సీలో గడప గడప కార్యక్రమం కానివ్వండి, లేన్ రేస్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరంగా కాల్పులు చేసిన ప్రతి కార్యక్రమం కూడా నేను చింతలపూడి కాన్స్టిట్యున్సీలో నేను నిర్వహించడం జరిగింది. కొన్ని సమకాలీన పరిస్థితులు, కొన్ని సమీకరణల దృష్ట్యా 2019లో నా సీటు మిస్ అయినా అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి అన్నా నీకు న్యాయం చేస్తానని చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్న మాట నిలబెట్టుకుని నన్ను రాష్ట్ర స్థాయి పదవి ఎంపిక చేసి రాష్ట్ర కార్మిక శాఖ వైస్ చైర్మన్గా నన్ను నియమించడం జరిగింది. రాష్ట్ర స్థాయి పదవికి నన్ను ఎంపిక చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా నా యొక్క పదవి రావడానికి సహకరించినటువంటి ముఖ్యులు, పూజ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, స్థానిక డిప్యూటీ సీఎం శ్రీ ఆళ్ళకృష్ణ నాని గారికి, స్థానిక ఎంపీ కోడవి శ్రీధర్బాబు గారికి, శ్రీ వన్నమట్ల ఎలిజ గారు ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నమ్మి, నన్ను విశ్వసించి నాకు ఇచ్చినటువంటి ఈ పదవిని నేను ఏ విధమైన దుర్వ్యాపారం చేయకుండా, దుర్వినియోగం చేయకుండా సమర్థవంతంగా నిర్వహించి ఆయన నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాను.